జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికి నమస్కారం. ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఎంతో ఇష్టమైన బంగారం. కానీ బంగారం మనం ఎందుకు చేయించుకుంటాము అని అంటే, ఒక రకంగా మనం అందంగా అనుభవించడానికి, సంతోషపడడానికి, మురిసిపోవడానికి మనం అందంగా ఉండటం కోసం మనం పెట్టుకుంటాం ఆభరణాన్ని. ఇంకొకటి ఏంటంటే, మన పెద్దలు ఏం చేస్తారు అని అంటే, ఎప్పుడైనా సరే బంగారం ఆభరణం ఉన్నప్పుడు ఏదైనా కష్టకాలం కనుక వచ్చినట్టయితే గబుక్కుని ఎవరి దగ్గరకో వెళ్లకుండా ఈ వస్తువుని తాకట్టు పెట్టుకుని మనం ఆ కష్టాన్ని తీర్చుకుని తర్వాత ఆ వస్తువు తెచ్చుకునేటట్టుగా కూడా మనం చేసుకుంటుంటాం. అయితే చాలామంది, నేను ఒకసారి మీకు నేను చేశాను కానీ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు, అమ్మా వీడియో ఎక్కడుందో మాకు తెలుస్తులేదమ్మా అని. సరే, ఏంటి అంటే, బంగారం తాకట్టు పెడితే గనక గమ్ముని ఎలా వస్తుంది, ఎలా పెడితే ఏ నియమాలు పాటిస్తే మళ్ళీ అది త్వరగా మీ దగ్గరికి వచ్చేస్తుంది అన్నది నేను మీకు నేను చెప్తాను. తర్వాత దీని తర్వాత పెట్టేసిన వాళ్ళు, ఆల్రెడీ పెట్టేసి ఉన్నవాళ్ళు అది ఎలా తెచ్చుకోవాలి, ఏ రకంగా అయితే తెచ్చుకుంటాం అన్న దానికి కూడా మీకు నేను చెప్తాను. దీని మీద రెండు వీడియోలు అయితే మీకు నేను చేస్తాను. సరే, ఏంటి అని అంటే, ఒకటి గుర్తుంచుకోండి, బంగారం వస్తువులు గనక చేయించుకున్నట్టయితే మ్యాక్సిమం అసలు తాకట్టు పెట్టే పరిస్థితి రాకుండా ఉండటం అనేదే ఒక రకంగా మంచిదంటండి. ఎందుకంటే లక్ష్మీదేవితో కూడుకున్నది కాబట్టి మనం పెట్టకూడదంట. సరే, పెట్టాము, పెట్టింది వస్తువు గమ్మను రావాలి అని అంటే, మీరు ఎక్కడైనా సరే మార్వాడి దగ్గరికి వెళ్ళినా, బ్యాంకులో వస్తువు పెడుతున్నా, ఆ వస్తువు పట్టుకుని వెళ్ళేటప్పుడు ఎడం కాలు లోన పెట్టి మీరు బ్యాంక్లోకి కానీ తాకట్టు పెట్టేవాడి దగ్గర ఎక్కడికి వెళ్ళినా మీరు ఎడం కాలు పెట్టి మీరు వెళ్ళి ఆ వస్తువుని అక్కడ పెట్టేసేసి ఆ వస్తువు డబ్బులు తెచ్చుకునేటప్పుడు మీరు కుడికాలు బయట పెట్టుకుని గనక వచ్చేసినట్టయితే ఈ వస్తువు మీకు అతి శీఘ్రంగా రావడం అనేది ఉంటుంది. ఓకే, వచ్చేసిన తర్వాత గనక మీరు స్వామికి దండం పెట్టుకుని, స్వామి ఇలా పెట్టాను అతి శీఘ్రంగా వచ్చేసేటట్టు చూడండి నాయన అని దండం పెట్టుకుని మీ పని గనక మీరు చేసుకున్నట్టయితే మీరు పెట్టిన వస్తువు అతి శీఘ్రంగా మీ దగ్గరికి రావడం అనేది ఉంటుంది. అంటే తాకట్టు పెట్టింది, మళ్ళీ మనం గమ్ముని విడిపించుకుని మళ్ళీ మనం ఆ వస్తువును వాడుకుంటాం, వేసుకుంటాం అనేది ఉంటుంది. ఇంకోటి, తెచ్చుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ తాకట్టుకు వెళ్ళింది అని అంటే అది ఒక రకంగా చెప్పాలంటే నెగిటివ్ స్థానానికి వెళ్ళినట్టు లెక్క. ఆ స్థానంలోంచి మళ్ళీ మన దగ్గరికి వచ్చిందంటే, మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఇంట్లోకి తీసుకు వెళ్ళకుండగానే ఆ వస్తువుని కొంచెం ఉప్పు నీళ్ళలో వేసి కడిగేసి, మీరు ఉప్పు నీళ్ళతో పాటు కొంచెం పసుపు వేసుకున్నా మంచిది, వేసుకుని కడిగేసుకుని శుభ్రంగా తుడి చేసుకుని అప్పుడు లోనకు తీసుకెళ్ళి కనుక దేవుడి మందిరం అదే బీరువాలో కనుక పెట్టుకున్నట్టయితే మళ్ళీ ఆ వస్తువు తాకట్టుకు వెళ్లకుండగా మీకు ఏదైనా కష్టం వస్తే కనుక భగవంతుడే సాయం చేసే పరిస్థితి అనేది వస్తుంది. ఇలాగ ఈ రెమెడీని గనక, అంటే వస్తువుని తాకట్టు పెట్టాలంటే గనక ఈ రెమెడీని గనక పాటించినట్టయితే చక్కగా ఆ వస్తువు గమ్మును రావడం అనేది ఉంటుంది. మీకు నెక్స్ట్ వీడియోలో ఆల్రెడీ పెట్టేసున్నామమ్మా ఎలాగా ఏంటి అనేసి చాలామంది అడుగుతున్నారు, దాని గురించి కూడా నేను మీకు చెప్తాను. జై శ్రీమ.